చిన్నవేలి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని నిన్నటి దినం పెద్ద పంజాణి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ఈ రాష్ట్రంలో ఓ పెద్ద మంత్రి ఈ నియోజకవర్గంలోకి వచ్చి కామెంట్ చేయడం జరిగింది. తనకు ఇవి చివరి ఎన్నికలు కావని, జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి ఇవి చివరి ఎన్నికలని అన్నారు. ఎందుకంటే ఇంకో ఎన్నికలకు పోటీ చేసేందుకు పెద్దిరెడ్డికి వయసు ఉండదు, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలంటే జనం ఒప్పుకోరు, కాబట్టి 2024 ఇద్దరికీ చివరి ఎన్నికలని అన్నారు. నిన్న ఈ రాష్ట్రంలో ఓ పెద్ద మంత్రి అట్లని పేపర్లో రాస్తూ ఉంటాడు, ఈ నియోజకవర్గానికి వచ్చి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇదేదో 2024 ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు అంట, నాకు కాదు చివరి ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళిద్దరికీ ఎన్నికలు చివరి ఎన్నికలు. ఎందుకంటే ఈయన ఇంకొక ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఈయనకు వయసు ఉండదు, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు, కాబట్టి వీళ్ళిద్దరికీ 2024 చివరి ఎన్నికలు. ఇంకొక పక్క పుంగనూరు నియోజకవర్గానికి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాడు. ఏదో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, 30 కాదు ఆయనకు తెలియదేమో లెక్క, 45 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు పుంగనూరు నియోజకవర్గాల్లో రాజకీయాల్లో ఉన్నాడు, మా తాత కూడా డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా చేసినాడు. మళ్ళీ నేనేమైనా మాట్లాడితే కుటుంబాల గురించి మాట్లాడినని ఉంటాడు, నేను కుటుంబాల నుంచి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి నేను మాట్లాడడం లే విజ్ఞతతో. ఈ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గానికి ఆయన ఏదో అభివృద్ధి చేసినాడు, నేను మా తండ్రి గారు ఏమి అభివృద్ధి చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన 2వ దఫా మంత్రి అయినాడు, గతంలో ఒకసారి మంత్రి అయినాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు కంటిన్యూగా మంత్రి అయినాడు. మేము 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 22 నెలలే నేను మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఈయన మంత్రిగా ఈ 5 సంవత్సరాల్లో పనిచేసే రోడ్లన్నీ గత ప్రభుత్వంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నారా లోకేష్ నాయకత్వంలో, ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా, నేను తీసుకొచ్చిన రోడ్లే, నేను ఇచ్చిన ప్రపోజల్లో ఈరోజు ఆయన రోడ్లు వేసినాడు. ఇంకొక పక్క చౌడేపల్లి పలమనేరుకు సంబంధించినటువంటి రోడ్డు గురించి మాట్లాడినాడు, కల్లుపల్లి నుంచి చౌడేపల్లి రోడ్డు, నేను 22 నెలల్లోనే ఆ రోడ్డు పూర్తి చేసి బ్లాక్ టాప్ చేసిన ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఆయనకు 4.5 సంవత్సరం పట్టింది ఆ రోడ్డు బ్లాక్ టాప్ చేసేదానికి మంత్రిగా, అందులో పవర్ఫుల్ మంత్రిగా. ఈయన చేసిన అభివృద్ధి పుంగం చెరువు కట్ట మీదకి పోతే కనపడుతుంది. దేశంలో ఇప్పుడు చెరువు కట్టుబడి ఏడా చూడలే, ఇదొక విడ్డూరం, ఇదొక వింత. అంటే చెరువులో చెరువు కట్టింది అభివృద్ధి, ఆ అభివృద్ధి చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంకా పుంగమ్మ చెరువు కట్ట మీద 3 కిలోమీటర్లు అట్లే ఉంది, ఇప్పుడు కూడా పోయి చూడండి. మళ్ళా పుంగనూరు నుంచి శంకరాయలపేటకు రావాలంటే ఆ నియోజకవర్గంలో ఇంకా 3 కిలోమీటర్లు గుంతల్లో కింద మీద పడిపోవలసిందే, మంత్రిగా ఉన్నాడు ఆయన. ఇంకొక పక్క నేను అభివృద్ధి చేసిన అమర్నాథ్ రెడ్డి ఏమీ చేయలేదు అని మాట్లాడతాడు. ఆయన అభివృద్ధి చేసుకున్నాడు బాగానే, అది దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత చరిత్ర ఒకసారి చూస్తే ఎంత అభివృద్ధి అయినాడో దేశానికి మొత్తం తెలుసు, రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఆయన వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, నేను కాదన్న దానిలో నేను ఎక్కడ తప్పు పట్టను. ఎంతసేపు ఉన్నా ఏందో, నేను 2014లో మేము గెలిపిస్తుంది మోసం చేసినాడు, గెలిపిస్తుంది మోసం చేసినాడు అంటే ఏది, నువ్వు గెలిపించేది నన్ను, నేను ఎప్పుడో
చిన్నప్పుడే ఎమ్మెల్యే అయినా నేను కూడా. తమరు కంటే వయసులో తక్కువైనా దగ్గర దగ్గర తమరు పాటతోనే నేను కూడా ఎమ్మెల్యే అయినా. ఆ రోజు నువ్వు నన్ను గెలిపించలా. మళ్ళా ఒకసారి అదే పుంగునూరు మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా. ఆ రోజు నువ్వేమి నన్ను గెలిపించలా. మళ్ళా పలమనేరుకు వచ్చి మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే అయినా. ఆ రోజు నేనే నువ్వే నన్ను గెలిపించలా. ఎమ్మెల్యేగా ఒకసారి బుద్ధుండే బుద్ధి లేక అట్లా పోయి వచ్చిన దానికి ఈయనకేందో ముందు నుంచి నేను ఒప్పుకున్నానంట. ప్రతిసారి అని చెప్పు నేను గెలిపించినా వెళ్ళిపోయినా ఏంది నువ్వు గెలిపించేది నన్ను? నేను కొత్తగా నీ దగ్గర ఎమ్మెల్యే అయినానా? నేను ఎప్పటి నుంచినో ఎమ్మెల్యేగానే ఉండా, ఎమ్మెల్యేగానే పోయినా, ఎమ్మెల్యేగా వచ్చినా. అసలు తమరు ఎన్ని పార్టీలు మారినారు? నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? నువ్వు జనతా పార్టీ మారలేదా? కాంగ్రెస్ పార్టీ మారలేదా? మళ్ళా కదా నువ్వు వైసీపీకి పోయి నువ్వు మూడు పార్టీలు మారినోడు. నువ్వు నన్ను గురించి మాట్లాడితే ఎట్లా? పెద్ద పంజానికి వచ్చి ఎంతసేపు పెద్ద పంజానిలో 6,000 మెజారిటీ, 5,500 మెజారిటీ ఇచ్చినారు. ఈసారి 10,000 మెజారిటీ అమర్నాథ్ రెడ్డికి ఎలా చెప్పకనే చెప్తే దాంట్లో ఏం అనుమానం లే. ఈసారి పెద్ద పంజానిలో 10,000 మెజారిటీ వచ్చేది ఖాయమే. తమరు నోటి నుంచినే మాట్లాడితే మేము పుట్టినప్పటి నుంచి పెద్ద పంజాని మండలంలో ఎప్పుడు మాకు మెజారిటీ ఇవ్వకుండా పోలే. మొన్న ఎన్నికల్లో ఏదో ఒకసారి జగనన్న చూద్దాం, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి జరిగింది. దాన్ని నా తప్పులు కూడా ఉన్నాయి. నేను ఎప్పుకున్నా కదా మొన్న ఎన్నికల్లో నేను ఓడిపోయినా, నా తప్పులు కూడా ఉన్నాయి. తమరు కూడా 3-4 సార్లు ఓడిపోలేదా? ఏం పుట్టినప్పటి నుంచి గెలుస్తూనే ఉంటారా? ఎన్నిసార్లు ఓడిపోయింది తమరు? పీలర్లు ఎన్నిసార్లు ఓడిపోతుంది? సౌడేపల్లి సమితిలో మన ఆయనతోనే ఓడిపోతుంది. నేను ముందే మొన్ననే చెప్తే కదా పుంగునూరు బైపాస్ని తట్టి అడిగితే చెప్తుందియా. ఈ పక్క వచ్చి పలమనేరుకు వస్తే ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టిండారు. ఆయన దగ్గర నిలబడి ఎట్లా ఎగదో చూస్తే తమరి గురించి చెప్పేస్తుంది. ఆడ భూమి అడిగితే కౌండిన్య నది పక్కన తట్టి అడిగితే చెప్పదా ఏం జరిగింది? ఆడ ఎవరిదో దేశమంతా చాలక ఎంతసేపు ఉన్నా అసలు నీ అభివృద్ధి ఏంది అని అడుగుతా ఉండ. అసలు నువ్వు ఎట్లొచ్చినావు అని అడుగుతా ఉండ. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మేడుకుర్తి ప్రాజెక్టు నువ్వు టెండర్ వేసినప్పుడు అప్రూవ్ చేయకపోతే ముఖ్యమంత్రిగా పాపం చనిపోయి ఆడున్నాడో పెద్ద ఆయన, ఇంకొక పెద్ద ఆయన డీకే ఆదికేశవులు, ఆయన తీసుకొచ్చి టెండర్ అప్రూవ్ చేసుకొని ఆ రోజు బండ్ల మీద ఈఎంఐలు కట్టకుండా వదిలేసి ఎత్తిపోతూ ఉంటే ఆయన ధర్మాన్ని నువ్వు ఈరోజు వ్యాపారం చేసుకొని నిలబడి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? దానికైనా ఒక అర్థం పర్థం ఉంది కదా? ఆ మాట్లాడే భాష ఏంది? ఎవరినైనా మాట్లాడేటప్పుడు దరిద్రుడు వేదవా వయసులో పెద్దవాడు కాబట్టి నేను మాట్లాడడంలే, నాకు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేదాన్ని. తమరికంటే కూడా చాలా బాగా మాట్లాడగలను. వయసులో పెద్దవాడు కాబట్టి నేను దరిద్రుడు అష్టదరిద్రుడు నేను మాట్లాడడంలే. నువ్వు తమరు దరిద్రుడు అంటే నేను అష్టదరిద్రుడు అంటే ఏం ఉపయోగం దానివల్ల? అది నా విజ్ఞత కాదు. నేను మాట్లాడను అంటే దానికి ఏదన్నా పద్ధతి మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే తమరికి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఉంది? ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో తమరు అంగిడి మూయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. పుంగునూరు ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి తమరికి ప్యాకప్ చేసి మళ్ళా ఊరికి పంపించేదానికి. ఆడ సక్రమంగా చూసుకో. వీటికొచ్చి ఎందుకు బీరాలు పరుగుతారు మంత్రి గారు అని అడుగుతా ఉండ. కాబట్టి అభివృద్ధి అనేది చేసింది పుంగునూరులో మేమే, రోడ్లు వేసింది మేమే, పలమనేరులో చేసింది నేనే. దాంట్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు. నేను మంత్రిగా 22 నెలల్లో చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లే తమరేసినారు. ఆ రోజు నేను శాంక్షన్ చేసి వదిలిపెట్టిన రోడ్లే ఈరోజు నువ్వు వేసినావు. ఆ రోజు నేను ప్రపోజల్ పంపించిన రోడ్లే ఈరోజు తమరు వేస్తూ ఉండాలి వేసినారు. తమరు కాంట్రాక్టర్ కాబట్టి తమరు వేసినవన్నీ నేను వేసినాను రోడ్లు అనుకుంటే ఎట్లా? నువ్వు కాంట్రాక్ట్ పనికి తీసుకున్నావు, నువ్వు కాంట్రాక్టర్గా రోడ్డు వేసినావు. దానికి పంపించింది రాజకీయంగా శాంక్షన్ చేయించింది అన్నీ కూడా నేనే. అది ప్రజలకు చెప్పుకో. అంతేగాని ఇటువంటివి మాట్లాడేది మానుకో పెద్దిరెడ్డి గారు. పాత పాటే పాడుతూ ఉండాడు రా అని చెప్పి ఆ పాట పాడుకుంటూనే ఉంటే ఎట్లా?
చరిత్ర తెలుసుకొని మాట్లాడాల, చరిత్ర తెలుసుకొని మాట్లాడాల. ఎంతసేపు ఉన్నా ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజము. ఎన్నికల్లో ఈసారి నేను గెలవచ్చు, ఇంకొకసారి ప్రజలు వద్దనుకుంటే ఓడచ్చు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంతేగాని గెలిస్తే నేను గెలిపించిన, ఓడిపోతే నువ్వు ఓడిపోయినావు. గెలుపు ఓటములు సహజం అనేటువంటి చిన్న లాజిక్ కూడా తెలుసుకోలేకుండా మాట్లాడితే ఎట్లా? అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కట్టే ప్రాజెక్టులు ఏమన్నా అభివృద్ధి? రైతులు భూములు పెరుక్కొని వాళ్ళని పాపం చంపి ఆ పెద్ద పొరపల్లెనో లేదా అదే ఏడి ఆవులపల్లి కాడనో వాళ్ళ పాపం రైతులు గోడు ఈ రోజున కూడా డబ్బులు ఇవ్వకుండా బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేసి అది రాజకీయాలా? 30-40-50 ఏండ్ల చరిత్రలో పొంగనూరులో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయాలు ఉన్నాయా? బెదిరించి భయపెట్టి చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడన్నా మేము చేశామా?